नमस्कार शिल्प टीवी न्यूज़ को स्वागत मुंदुगा इनाटी मुख्यांशालु असेंब्लीलो स्पीकर पै दलित एम्मेल्येलपै दाड़िनी तीव्रंगा खंडिंचिन दलित वैसीपी नायकुलु नेटि नुंडि प्रभुत्व पाठशालल्लो विद्यार्थुलकु रागी जावा पंपिणी నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు డీఓ అనువాద పకడ్బంది ఏర్పాట్లు జగన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా నంద్యాల డివిజన్లో భూ రీసర్వే వేగవంతంగా చేపట్టాలని పేర్కొన్న ఆర్డీఓ శ్రీనివాసులు నేరవాల గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీవో నంబర్ 1ని రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లి దాడికి యత్నించి స్పీకర్ తమ్మినేని సీతారాంపై పేపర్లను చింపివేసి ప్లకార్డులను పట్టుకొని సభ జరగకుండా అడ్డుకోవడం జరిగింది అంతే కాకుండా వైఎస్ఆర్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలైన సుధాకర్ బాబు ఎలిజాపై దాడి చేసి గాయపరచడం జరిగింది అలాగే దళిత సామాజిక వర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని దుర్భాషలాడిన సంఘటనపై నందాల వైఎస్ఆర్సీపీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావలి కౌన్సిలర్స్ షేక్ షెహనాజ్ కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజులు తీవ్రంగా ఖండించారు ఇటువంటి దుశ్చర్యలను మానుకోవాలని దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ సాక్షాత్తు శాసనసభలో దళిత ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడడం హేయమైన దుర్మార్గమైన చర్యలని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు శాసనసభలో దళిత ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో సాధారణ ప్రజానికానికి దళిత సామాజిక వర్గానికి ఎక్కడ రక్షణ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ దుర్మార్గమైన చర్యలను చూస్తే ప్రజలకు ఎవరు ఎటువంటి వారో అర్థమవుతుందన్నారు తెదేపా ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడడమే గాక టీడీపీ వారే తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని అబద్ధాలాడుతూ ప్రజలను నమ్మించేందుకు ఆడుతున్న నాటకాలు అందరికీ తెలుసన్నారు సభా మర్యాదలను కాలరాస్తూ స్పీకర్ పై దళిత ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యేలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ప్రజల విలువైన ప్రాణాలకు రక్షణగా ఉన్న జీవోను రద్దు చేయాలని టీడీపీ వారు అడ్డుపడడం ఎంతవరకు సరైనదో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే బుర్దజల్లె చర్యలకు పాల్పడడం సరికాదన్నారు కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు తమ ఎమ్మెల్యే చేశారని గుర్తు చేశారు కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించకుండా చంద్రబాబు నాయుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎక్కడ దాక్కున్నారో ప్రజలకు చెప్పాలన్నారు చేతనైతే ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు కేవలం ఎమ్మెల్సీ గెలుచినంత మాత్రాన పండగ కాదని ముందుంది ఎన్నికల పండగని దళిత ఎమ్మెల్యేలపై దాడులు ప్రజలు హర్షించారని ఇటువంటి చర్యలు మానుకోవాలని వారు హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే ముందుగా నంద్యాలలో తనకు సీటు వస్తుందో లేదో తెలుసుకోవాలని అనవసర వ్యాఖ్యలు దుష్ప్రచారాలు మానుకోవాలని కోరారు నంద్యాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు నిన్న అనగా సోమవారము అసెంబ్లీ సమావేశాలు టీవీలో ప్రత్యక్షంగా చూడడం జరిగింది అందులో తెలుగుదేశం శాసనసభ్యులు శాసనసభలో ప్రవర్తించిన తీరును కూడా గమనించడం జరిగింది తెలుగుదేశం శాసనసభ్యుల ప్రవర్తన ఒక గూండాగిరులాగా ఒక వీధి పోరాటాలు చేసే చిల్లర రాజకీయ నాయకులాగా నాకు అనిపించింది అలాగే స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం స్పీకర్ను దుర్భాషలాడడం ప్రత్యక్షంగా చూడడం జరిగింది అలాగే తక్కువ మంది ఉన్నా గాని వాళ్ళ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో కథ స్క్రీన్ ప్లే అంతా చేసుకొని వాళ్ళు దౌర్జన్యాలకు దిగడం జరిగింది ఆ దౌర్జన్యాల్లో భాగంగా మా దళిత ఎమ్మెల్యే అయినటువంటి టీజేఆర్ సుధాకర్ బాబు గారిని గాయపరచడం జరిగింది అలాగే మా దళిత ఎమ్మెల్యే మా నాయకుడు ఉపముఖ్యమంత్రి వర్యులు
श्री नारायण स्वामी गारिनी नाना दुर्भाषला जी काबी వీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలంతా దళిత లోకమంతా ముక్తకంఠంతో ఈ రోజు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు అది అసెంబ్లీ లాగా శాసనసభ లాగా అనిపించడం లేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం లాగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఆ విధంగా ఉంది మాజీ ఎమ్మెల్యే రెండు సంవత్సరాల ఎమ్మెల్యే నందాలకు రెండు సంవత్సరాలు మాత్రమే ప్రాతినిధ్యం వహించిన భూమా బ్రహ్మానందరెడ్డి గారు మా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలడం ఏదో ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రాన ఏదో అంత ఉద్ధరించి ఏదో జరిగిపోయినట్టు ఊహించుకోవడము కలల లోకంలో జీవించడము జరిగిపోతుంది మా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరుడి పైన కావాలనే దుష్ప్రచారం చేయడానికి సండే ఎమ్మెల్యేని పేరు పెట్టడం జరిగింది నేను మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి ఒకటే చెప్తాడా మీరు ఇవన్నీ వద్దబ్బా మీరు ముందు టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు టికెట్ వస్తాదో రాదో మీకే తెలియదు మీ కుటుంబ సభ్యులే మీకు పోటీ మా ఎమ్మెల్యే కల ఏమన్నా ఉందా వన్ మ్యాన్ ఆర్మీ ఎప్పటికీ ఒకడే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా టికెట్ వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ 40-50 వేల మెజారిటీతో గెలుస్తాం అది తర్వాత విషయం ముందు మీరు టికెట్ తెచ్చుకోండి మీరు టికెట్ తెచ్చుకోండి బరిలో దిగండి ఎవరు సత్తా ఏందో తెలుస్తుంది సండే ఎమ్మెల్యేనో వీక్లీ ఎమ్మెల్యేనో మంత్లీ ఎమ్మెల్యేనో ఇయర్లీ ఎమ్మెల్యేనో శాశ్వత ఎమ్మెల్యేనో అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మీకు టికెట్ రాదు మీకు టికెట్ కన్ఫర్మ్ కాదు మీకు ఎందుకయ్యా ఇవన్నీ మీరు వారంలో ఒక రోజు వస్తా అని చెప్తున్నారు వారంలో ఒక రోజే మీరు వచ్చినట్టు ఏమి నిరూపించగలరు ఏముంది మీ దగ్గర నిరూపించడానికి ఏదో గాలి కబుర్లు చెప్తూ గాలి మాటలు మాట్లాడుతూ మీరు మీ నాయకుడు గాలి మాటలకు గాలి జీవితానికి అలవాటు పడిపోయినారు మా ఎమ్మెల్యే గారు 24వ వార్డులో తిరిగి గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు కనుకొని కొంతమంది నాయకులకు ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన సహాయం చేసి ఒకరికి తెలియకుండా ఆయన 30,000-40,000 ఆయన సహాయం చేసి అంత మంచి గుణం ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు అదే విధంగా ఎన్ని సమస్యలు ఉన్నా నేను ఉన్నానని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది అందుకోసం నేను ఆయన మీద విమర్శించినందుకు నేను చాలా ఖండిస్తున్నాను మా ఎమ్మెల్యే గారు ఎంత మంచివారంటే అంత మంచివారు అదే విధంగా ఈ ఎల్లో ఈ ప్రతిపక్ష నాయకులు మన నిందాల ప్రతిపక్ష నాయకులు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను ప్రతిపక్ష నాయకులు కరోనా టైంలో ఎక్కడ పోయారని అడుగుతున్నాను మీరు హైదరాబాద్లలో పోయి కూర్చొని ఉన్నారు అదే అట్లా అలా లేరు మా ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం ప్రజలకు ఎలా ఉంది ఏముంది అని తెలుసుకుని ప్రజలకు తిరిగి ప్రతి ఒక్క వాళ్ళకు నిత్య సరుకులను అందిస్తూ అదే మా నాయకులు కూడా ప్రజలకు చూసుకోండి అని చెప్పడం జరిగింది మేము కూడా తిరగడం జరిగింది క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి మంచి ఆహారాన్ని ఫుడ్ని అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి చూసుకుంటూ తిరిగారు అప్పుడు ఈ ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పోయినారు ఇప్పుడు వచ్చి మీ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు తిరగడం లేదు అంటున్నారు అది మంచి పద్ధతి కాదని ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘోరానికి ఈరోజు మేము చింతిస్తూ ఈరోజు ఖండన చేయడం జరుగుతోంది ఎందుకంటే నిన్న మన ఏపీ అసెంబ్లీ 9 crores పాపులేషన్ రిప్రజెంట్ చేస్తూ అక్కడ జరుగుతుంది ఏపీ అసెంబ్లీ అయితే అక్కడ ఉన్న 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిన్న మన అసెంబ్లీలో మన బీసీ నేత అయినటువంటి స్పీకర్ గారు అయినటువంటి తమ్మినేని సీతారాం గారి మీదకి జీవో నంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ ఆ పేపర్లు చించుతూ ఆయన మీద పోడియం దగ్గరికి వెళ్ళి దాడి చేయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే జీవో నంబర్ 1 అనేది ఎందుకు తెచ్చినారో మీకు తెలుసు మీ వల్ల మీరు చేసే పనుల వల్ల చాలామంది సామాన్య ప్రజలు చనిపోతుంటే అలాంటి వాటిని అడ్డుకోవడానికి అన్నట్టు ఈరోజు జీవో నంబర్ని తీసుకురావడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు అయితే దానికి మీరు ఓర్వలేక ఈరోజు దాన్ని రద్దు చేయాలని ఈరోజు మీరు పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ మీద దాడి చేయడం అనేది చాలా హేతుకరమైన చర్య అంతేకాకుండా అడ్డుకోవాలని వచ్చిన
అక్కడ ఎమ్మెల్యేలైనటువంటి దళిత ఎమ్మెల్యేలైనటువంటి ఎలిజా గారి మీద కానీ సుధాకర్ బాబు గారిని మీరు దాడి చేసి వారిని గాయపరచడం అనేది ఇంకా హేతుకరమైన చర్య. ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి నారాయణ స్వామి గారిని కూడా ఈరోజు అనేక అసభ్య పదజాలంతో మీరు దూషించడం అనేది ఇంకా హేతుకరమైన చర్య. ఈరోజు ఎందుకంటే మీరు సభ్య సమాజానికి ఏమి సెలవిస్ ఏమి ఇస్తున్నారు, మెసేజ్ ఏమి ఇస్తున్నారో మీకు తెలియాలి. అంతేకాదు ఈరోజు టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు నంద్యాల కూడా. ఒక్క ఎమ్మెల్సీకే మీరు సంబరాలు చేసుకుంటే కాదు, ముందుంది పండగ, ఎందుకంటే 2020 మనకు ఎలక్షన్ వస్తుంది, అప్పుడు చూపించుకోండి మీ పండగని అప్పుడు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మా ఎమ్మెల్యే గురించి ఏవేవో మాజీ ఎమ్మెల్యే గారు కానీ మాజీ మంత్రులు వర్యులు కానీ చాలా మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలనుకుంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ ఆయన చేసిన సామాజిక సేవ విషయంలో కానీ పోటీపడి ఈరోజు మీరు ఆయన గురించి మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే స్థాయిలు మర్చిపోయి హోదాలు మర్చిపోయి మీరు ఈరోజు మాట్లాడడం కాదు. ఎందుకంటే టీడీపీ వాళ్ళకు ఒక అలవాటు, మీడియా ఉన్నా ఎవరున్నా ఎంత పడితే అంత మాటలు మాట్లాడము, ఎవరిని చేసినా చేయలేదని చెప్పడము, ఏదో అంటే ఇంకా వాళ్ళకు అది అలవాటు అనమాట. మీ నాయకులు మీకు రౌడీజం గుండాయిజమే నేర్పిస్తున్నారు, తప్పితే ప్రజలకు పోయి సేవ చేయడం, ప్రజల్లో సేవ చేస్తూ ప్రజల దగ్గర ఉందామని లేదు కానీ సేవ చేసే వాళ్ళ మీద బురద తల్లడం అనేది చాలా హేయకరమైన చర్య. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏంటో నంద్యాల ప్రజలందరికీ తెలుసు, మాజీ ఎమ్మెల్యే గారు ఏంటో తెలుసు. మీరు మాజీ ఎమ్మెల్యే గారు 2017-19 ఏం చేశారో ప్రజలు మీరు అభివృద్ధి చేసింటే మిమ్మల్ని గెలిపించేవారేమో, బట్ ఈరోజు మా ఎమ్మెల్యే గారిని గెలిపించారంటే నంద్యాల ప్రజలు ఎవరికి ఎవరి వైపు ఉన్నారో మీకు తెలియాలి. మొన్న జరిగిన పశ్చిమ రాయలసీమ ఎన్నికల రిజల్ట్స్లో భాగంగా టీడీపీ 2 ప్రాధాన్యత ఓటుతో గెలిచి మొదటి ప్రాధాన్యత ఓట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 2000 పైన మెజార్టీ రావడం జరిగింది. రెండవ ప్రాధాన్యత ఓట్లో భాగంగా వారు పీడిఎఫ్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం, బీజేపీ వారితో టీడీపీ వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం వీళ్ళు ఒకటి వేస్తే వాళ్ళు 2 కానీ ఆ విధంగా ఒప్పందం ప్రకారం వాళ్ళు గెలవడం జరిగింది. ఆయనతోనికే మొత్తం రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నట్టుగా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ ఎన్నికలు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు, కానీ ఏదేమైనా గెలిచిన వారు గెలిచినారు, కానీ ఇక్కడ నాయకులు లోకల్ నాయకులు మాట్లాడే మాటలు చాలా విపరీతమైన ధోరణిని అనుసరిస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. రాబోయే కాలం అంతా టీడీపీదే అన్నట్టుగా, మరి ప్రజల్లో మేమైతే ఉన్నాం, ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు, ప్రజలు మాతో ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా నేను నడిచేది పేదలతోనే, నేను భూమి మీదనే నడుస్తాననే ఆలోచన ఆయన మరి మాటల్లో కూడా వ్యక్తపరచడం జరిగింది. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారిపై నంద్యాల శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు మరి పేలుతున్న నాయకులకు మేము ఈ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సండే ఎమ్మెల్యే అని చెప్పి, ఏ రోజు నంద్యాల ఎమ్మెల్యే గారు లేరు, మరి ఎంతగానో కష్టపడుతూ అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తూ అభివృద్ధి చేస్తూ మరి కళ్ళు కనిపించడం లేదా? ఓవర్ బ్రిడ్జ్ పోయి రోడ్లు అయితేనేమి, మా నంద్యాలకు మెడికల్ కాలేజ్ అయితేనేమి, నంద్యాలను జిల్లాగా చేయడం అయితేనేమి, అలాగే కుందు వైడనింగ్ అయితేనేమి, మరి టిట్కో ఇల్లు అంతా కూడా మీరు కట్టి కూడా రిపేర్ మరి ఇల్లు చేరడానికి ఉపయోగంగా లబ్ధిదారులకు ఏర్పాటు చేసి మరి 2000 ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా 1000 ఇల్లు కూడా త్వరలో ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అలాగే మరి కుందు నుంచి ఉండే రోడ్లు కూడా ఫార్మేషన్ అయితేనేమి, కొత్తపల్లి వరకు రోడ్లు అయితేనేమి, ఎన్నో రోడ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో జరుగుతున్నా మీ కంటికి కనిపించడం లేదని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 38 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రాగి జావ అందించడం ద్వారా విద్యార్థుల్లో ఐరన్, కాల్షియం లోపం రాకుండా ముందుగానే నివారించవచ్చని సీఎం పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం ద్వారా సీఎం జగన్ రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సాము, డీఓ అనురాధ విద్యార్థులకు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు మంచి చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు. చిన్నారులకు రుచికరంగా ఆహారం అందించడం ద్వారానే విద్యార్థుల్లో మేధో వికాసం అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారని తెలిపారు. పిల్లలకు గోరుముద్ద ద్వారా రాగిజావ అందిస్తున్నట్లు వివరించారు. వారంలో 5 రోజుల పాటు ఉడికించిన గుడ్లు, 3 రోజులు చిక్కి, మరో 3 రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగిజావ ఇవ్వనున్నట్లు తెలిపారు. పిల్లలకు అందరికీ కూడా శుభం సార్.
मैडम को मैडम చాలా ఆనందంగా ఉంది ఈ కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గోరుముద లో భాగంగా రాగిజావ ప్రోగ్రామ్ లాంచింగ్ జరిగింది సీఎం గారి లాంచింగ్ తర్వాత మనం ఇక్కడ పిల్లలతో కూడా షేర్ చేసుకున్నాము పిల్లలందరూ కూడా అది టేస్ట్ చూసి చాలా బాగుందన్నారు మొత్తం మన జిల్లాలో 1386 స్కూల్స్ గాను 152638 పిల్లలు ఈ దీనికి లబ్ధి పొందుతున్నారు తర్వాత ప్రతి ఆల్టర్నేటివ్ డే చిక్కీ నాన్ చిక్కీ డే రోజు ఇది ప్రొవైడ్ చేస్తారు రాగిజావ ఎవరీ ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డే ఎవ్రీ డే ఈజ్ ఐరన్ డే అని చెప్పేసి పిల్లలందరూ కూడా అనిమియా నుంచి రక్షింపబడతారు అనిమియా తో చాలా మంది పిల్లలు బాధపడతా ఉన్నారు ఈ ఇప్పుడు థర్స్డే ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ కూడా టాబ్లెట్స్ ఇస్తున్నారు దాంతో భాగంగా చిక్కీలు అందులో భాగంగా రాగిజావా కూడా ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయబోతున్నారు చాలా ఆనందంగా ఉంది ఇదందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకొని అందరూ కూడా ఇచ్చిన ప్రతిరోజు కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా ఐరన్ నుంచి విముక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి నంద్యాల జిల్లాలో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ పేర్కొన్నారు దీనికి సంబంధించి జిల్లాలో ఎంయూలతో సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణపై పలు ఆదేశాలు సూచనలు డీఈఓ తెలియజేశారు డీఈఓ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 25411 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 22061 మంది ఉన్నారని ప్రైవేట్ విద్యార్థులు 2750 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు జిల్లా వ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో 6 పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించి నంద్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు జిల్లాలో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగినాయి మళ్ళీ ఈ ఇయర్ కూడా సెకండ్ టైం ఎగ్జామ్ జరగబోతున్నాయి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేశాము మొత్తము ఈ జిల్లా తరఫున 25411 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అటెండ్ కాబోతున్నారు 125 సెంటర్లు అలర్ట్ చేయడం జరిగింది 6 కాంప్లికేటెడ్ సెంటర్లుగా ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు పకడ్బందీగా అన్నీ అరేంజ్ చేశాము తర్వాత ఇప్పుడు ఈ సెంటర్లు విజిట్ చేసి మా ఎంఈఓలందరినీ కూడా ఎక్కడన్నా ఎలక్ట్రిసిటీ కానీ కాంపౌండ్ వాల్ కానీ తర్వాత ఈ ఫర్నిచర్ కానీ టాయిలెట్స్లో డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్లో రన్నింగ్ వాటర్ కానీ లేనట్లయితే ముందే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము అది కూడా ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ అన్నీ పకడ్బందీగా నడిపిస్తాము ఆల్రెడీ సిఎస్లు డీఓస్ అందరికీ కూడా ఈ ఆర్డర్స్ సర్వ్ చేయడం జరిగింది ఇంకా ఇన్విజిలేటర్స్ని కూడా ఇప్పుడు అపాయింట్ చేయబోతున్నాము ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా అందరు సిఎస్ కూడా కఠిన చర్యలు తీసుకొని తగు చర్యలు తీసుకొని ఎవరిని అలర్ట్ అక్కడ అలౌ చేయకుండా ఎగ్జామ్ సెంటర్లో స్ట్రిక్ట్గా జరపాలని నేను కోరుకుంటున్నాను మన జిల్లాను ముందు ఉంచాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జగనన్న గోరుముద్దలో భాగంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరింత పౌష్టికాహార విలువలు కలిగిన రాగి జావా అందించే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు
ఇందులో భాగంగా సాదిక్ నగర్ లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో నందాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా విద్యార్థులకు రాఖీ జావా అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు రాఖీ జావాను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తద్వారా విద్యార్థులకు మరింత ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేకంగా విద్యపై ప్రత్యేక దృష్టిని సారించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక విద్యాపరమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మనందరికీ తెలుసు మన ప్రభుత్వము మరియు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారు విద్య పట్ల ఎంతో ఉన్నతంగా ఆలోచించి మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి విద్యతో పాటు పోషక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కాకుండా ఇక్కడ ఉన్న చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కానివ్వండి లేదంటే వాళ్ళ చెల్లికో తమ్ముడికో చూసింటారు. గతంలో కంటే మెరుగైనటువంటి పోషకాలతో కలిగిన ఆహారాన్ని ఈరోజు మీ పిల్లలకు అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనము రాగి జావని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వేసి పిల్లలకు రుచికరమైనటువంటి రాగి జావని వాళ్లకు గోరుముద్దలో అందించడం జరుగుతుంది. దాన్నే ఈరోజు మీ అందరి సమక్షంలో మన స్కూల్ మున్సిపల్ స్కూల్లో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మీ అందరి ముందు జరగడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లిని నేను నా మనవి ఏంటంటే మా ప్రభుత్వం మన పిల్లల గురించి ఎంతగో ఆలోచించి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఎల్లవేళ మీ అండదండలు మీ ఆశీస్సులు మా ప్రభుత్వానికి మా నాయకులకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ సమక్షంలో మొదలు పెట్టడానికి అనుమతించాల్సిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ రీసర్వే కార్యక్రమాన్ని మొదటి విడతలో భాగంగా నంద్యాల జిల్లా అలాగే నంద్యాల డివిజన్ పరిధిలో రీసర్వే కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టాలని నంద్యాల ఆర్డీఓ శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలోని నిశాంత్ భవన్లో భూ రీసర్వేపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో విఆర్ఓలకు విఆర్ఏలకు మండల సర్వేయర్లకు డిప్యూటీ తహసీల్దార్లకు శిక్షణనివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వారికి పలు సూచనలు ఆదేశాలను జారీ చేశారు. ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా విఆర్ఓలు విలేజ్ సర్వేయర్లు మండల సర్వేయర్లతో సమావేశం ఏర్పాటు చేసి సర్వే చేపట్టే విధానాన్ని వారికి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో నంద్యాల జిల్లా పరిధిలో అన్ని గ్రామాల్లో డ్రోన్ల ద్వారా భూ రీసర్వే చేపట్టి పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వారు తెలిపారు.
ఆఫ్టర్ డిఎల్ఆర్ లేటెస్ట్ డేటా ఎంట్రీ అండ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు 9 నోటి లేటెస్ట్ డేటా ఎంట్రీలో ఇవి మాత్రం అందరూ మర్చిపోవద్దు, ఏవే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలనేది. ఓకే, దీని తర్వాత లేటెస్ట్ డేటా ఎంట్రీ గురించి అండ్ అప్పీల్ ఫేస్ గురించి మా రీసెర్ డిటి గారు మనకు నంద్యాల జిల్లాకు సంబంధించి గతంలో 11 విలేజ్ కంప్లీట్ చేసాము, ఇప్పుడు డివిజన్లో 7 విలేజ్ చేసాము. పైలట్లో అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 2000 విలేజ్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా 11 విలేజ్ ప్లస్ 14 విలేజ్ సంబంధించి ఓఆర్ఐస్ వచ్చాయి. మొత్తంగా జిల్లాలో తీసుకుంటే 106 గ్రామాలు తప్ప మిగతా 330 గ్రామాలకి డ్రోన్ ద్వారా సర్వే కంప్లీట్ అయిపోయింది. సో దానికి సంబంధించిన ఓఆర్ఐస్ విడతల వారిగా వస్తూ ఉన్నాయి. ఆ వచ్చినటువంటి ఓఆర్ఐస్ని ఎప్పుడెప్పుడైతే ఓఆర్ఐస్ వచ్చారో దానికి సంబంధించి ఆ మండలంలో ఉన్న టీమ్స్ని, విలేజ్ సర్వేస్ని, విఆర్ఓస్ని మనకి ప్రత్యేకంగా రీసర్వే డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు ప్రతి మండలానికి, అదేవిధంగా మండల సర్వేస్ వీళ్ళంతా కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి మాస్టర్ ట్రైనర్స్గా ఉన్నారు. సో వాళ్ళ ద్వారా వాళ్ళ మండలంలో ఉన్న విలేజ్ సర్వేస్, విఆర్ఓస్కి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఈ మన రీసర్వేని చాలా వేగంగా ఖచ్చితంగా రోడ్స్ ద్వారా కంప్లీట్ చేసే విధంగా వాళ్ళందరికీ ఈరోజు ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ డిసెంబర్లోగా ఉన్న వచ్చిన విలేజ్ 2000 ఫస్ట్ ఫేజ్, అంటే స్టేట్లో ఉన్న 2000 విలేజ్, మన జిల్లాకు సంబంధించిన విలేజ్ అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా మనము చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీన్ని కలెక్టర్ గారి పర్యవేక్షణలో, మన జేసీ మేడం గారి పర్యవేక్షణలో ఈ టీమ్స్ అన్నిటి కూడా ఈరోజు ట్రైనింగ్ క్లాస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల నంద్యాల జిల్లా పాణ్యం మండలం నిర్వాడలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తినడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని వచ్చిన వెంటనే పాఠశాలకు వెళ్లి విద్యార్థినులను కలిసి పరామర్శించి వారితో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అన్ని వసతులు, ఆహార పదార్థాలు నాణ్యమైనవిగా ఉన్నాయని వారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందరాదని తెలిపారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా కొంత అస్వస్థతకు గురి కావడం జరిగిందన్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు గురుకులంలో ఎటువంటి ఇబ్బందులు లేవని అన్ని సౌకర్యాలు సంబంధిత అధికారులు అందిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు, వారి ఆరోగ్యం కోసం జగనన్న గోరుముద్దలో భాగంగా రాగిజావను అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. విండో పెట్ట వేడింది కూరగాయలు మన ఈరోజు ఎస్టీ గురుకుల పాఠశాలలో 5 రోజుల కిందట ఫుడ్ పాయిజన్ కొంతమంది పిల్లలను హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఒకసారి వాళ్ళని చూసి ఆ పిల్లలందరినీ కూడా పరామర్శించాలనే ఉద్దేశంతోనే మా సూర్యనారాయణ రెడ్డి, అదేవిధంగా మా ఎంపీపీ
అదేవిధంగా బల్పనూరు సర్పంచ్, ఎంపీటీ సింగమ్మ అధికారులు అందరూ కూడా వచ్చి రావడం జరిగింది. పిల్లలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాకు బాగా అన్నం పెడుతున్నారు, మాకేమి ఇబ్బంది ఏం లేదని చెప్పడం జరిగింది. మేము బాలామృతము, ఆ రోజు చాక్లెట్లు అవన్నీ కొన్ని తినడం వల్ల మేము అదే అనుకుంటున్నాం. ఇంతవరకు అంటే నాకు తెలిసినంతవరకు నేను దగ్గర దగ్గర 2004 నుంచి కూడా, అంటే అప్పుడు ఈ స్కూల్ 2004 ఇక్కడికి అంతకుముందు నుంచి మనకు ఉంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ స్కూల్ మీద కంప్లైంట్ కానీ మనకి ఎప్పుడు రాలేదు. మొట్టమొదటిసారి నేను ఆ రోజు రాత్రి ఎమ్మడే నాకు తెలిసిన వెంటనే మన వాళ్ళు విలేకరులు మన వాళ్ళు వీళ్ళందరూ చెప్పిన తర్వాత మళ్ళీ మా నాయకులు అందరూ కూడా ఫోన్ చేస్తేనే ఇమ్మీడియట్గా హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ప్రిన్సిపాల్ మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి మళ్ళీ 11 గంటలకు కూడా ఒకసారి మళ్ళీ మేడంతో మాట్లాడితే ఏం లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు, ఒక ఇద్దరికి మాత్రం వాళ్ళు కొద్దిగా అందరూ కూడా డిశ్చార్జ్ అయ్యొస్తున్నారు సార్. అది ఒకసారి చూసి పోతాం. నేను ఇంతవరకు అసెంబ్లీలో ఉన్నాము కాబట్టి ఇంకా ఈరోజు అసెంబ్లీ లేదు కాబట్టి ఒకసారి ఇలా పరామర్శిస్తాం. దాని నుంచి అదేవిధంగా రైతులందరూ కూడా ఈ పంట మన వడగండ్ల వానకు నష్టపోయినట్టంతా కూడా గడిగొండ మండలండి కొన్ని చూసి అవన్నీ కూడా ఏ రైతులకు మనం ఏదైతే ప్రభుత్వం నుంచి మనం ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి అవకాశం ఉంది అవన్నీ కూడా చేయాలని ఉద్దేశంతో అది చూసుకొని ఇక్కడ ఎక్కువ కూడా పరామర్శించడానికి రావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో స్పీకర్పై దళిత ఎమ్మెల్యేలపై దాడిని తీవ్రంగా ఖండించిన దళిత వైసీపీ నాయకులు. నేటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావా పంపిణీ. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు డీఈఓ అనురాధ పకడ్బందీ ఏర్పాట్లు. జగన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు రాగి జావా పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా. నంద్యాల డివిజన్లో భూ రీసర్వే వేగవంతంగా చేపట్టాలని పేర్కొన్న ఆర్డీఓ శ్రీనివాసులు. నెరవాడ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.